వంగవీటి రాధ త్వరలో పార్టీ మారుతున్నాడా? అందుకు సాక్ష్యం ఇదేనా? ఏపీ రాజకీయాలు మారిపోతున్నా. నిన్నటి వై పట్టుకుని తిరిగిన నేతలు కాస్త మిత్రభేదం చూపిస్తున్నారు. నీ అవసరం ఇక లేదంటూ తెగేసి చెప్పేసి విడిపోతున్నారు. అలాగే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ నేతలు సైతం పార్టీలు మారేందుకు పావులు కదుపుతున్నారు. అందుకోసం ఎక్కడికెక్కడ చక్రం తిప్పుతూ రాజకీయాలు వేడి రుచి చూపిస్తున్నారు. అంతేకాకుండా అధినేతలకు సైతం చుక్కలు చూపిస్తున్నారు. వంగవీటి రాధ జగన్ల మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో అభిమానం. ఇరువురి తండ్రులన్నా వారికి ఎంతో అభిమానం. రాధ చాలాసార్లు, జగన్ ఎన్నోసార్లు ఈ సంబంధాన్ని, వారి బంధాన్ని బాహాటంగానే బయటపెట్టారు. అలాంటిది వీరిద్దరి మధ్య వైరం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అది కాస్త పార్టీ మారేంతవరకు వెళ్ళింది. అది క్లియర్గా బయటపడింది. జగన్ ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టారు. అందుకోసం అలు పెరిగిన పోరాటం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నమ్ముకున్న వాళ్ళు ఎంత అండగా ఉండాలి, ఎంత భరోసా ఇవ్వాలి? కానీ వంగవీటి రాధ నిన్నటి వరకు అలాంటి నమ్మకాన్ని చూపించి ఈరోజు ముఖం దాటేశారు. జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా వాక్ విత్ జగన్ కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమంలో జగన్కి మద్దతు తెలుపుతూ జగన్ పార్టీ నేతలు ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టారు. ఈ విషయంపై మీడియాలో చర్చ జరిగింది. జగన్ గురించి వార్తలు పోటెత్తాయి. దీంతో వైసీపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో ర్యాలీలు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధ సైలెంట్ అయిపోయారు. అసలు పట్టించుకోకుండా ఎక్కడున్నారో తెలియకుండా పోయారు. ఇలాంటి సందర్భంలో మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్లో తన హవా చూపించారు. వంగవీటి రంగకు పూలమాల వేసి ర్యాలీ తీశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమైంది. వంగవీటి రాధ జగన్కి మద్దతు తెలపకుండా బయటకు రాకుండా జగన్ని అవమానపరిచారంటూ చెప్పుకుంటున్నారు.